దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు జూలై నెల లాంటి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు పరిహారం ఏంటండి వీళ్ళకి? అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి, అసలు ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ, మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ, మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాసఫలాలు చెప్పుకుంటున్నాము. కొన్ని కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే, కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంట వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి. మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము, ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కలగటము సహజం, మనం చూస్తూ ఉన్నాం. అందుకని కదా మనం మాసఫలాలు మామూలుగా చెప్పుకుంటాం. ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది, సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పండుగ నాడు. ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి, ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం. పైగా ఇప్పుడు కొంచెం శని వక్రించటం అనేటువంటిది ఒకటి, శని స్వక్షేత్రగతుడై ఉండి వక్రించడం వక్రగతి అనేటువంటిది ఉండే దాని వలన, ఇప్పుడు ఈ జూలై మాసంలో 12 రాశుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పాలి. ధనుస్సు రాశి వారికి ఈ జూలై మాసం కొంతవరకు బాగుందమ్మా. కొంతవరకే ఎందుకంటున్నాను అంటే, సరే మిశ్రమ ఫలితాలు అటు ఇటు ఉండడం సహజము కదా, ఎవరికైనా అన్నీ అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది అనడం కష్టం. ధనుసు రాశి వాళ్లకు మాత్రం కొంచెం కొంతవరకు బాగుంది. చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాలు కొంతవరకు కలిసి వస్తాయి, విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి అని అనలేము కానీ, పెట్టినందుకు పర్వాలేదులే, బాగుందిలే, మేలు జరుగుతుందిలే అనేటువంటి మాట ఉంటుంది, బాగుంటుంది. చాలా కాలంగా వేచి చూస్తుంటారు, వాహనము కావాలి ఎప్పటి నుంచో అనుకునేటువంటి వాళ్ళు. దీంతో ఈ రాశి వాళ్లకు ఆల్రెడీ వాహనాలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ గురించిగా చెప్పేది, ఎప్పటి నుంచో ఈ రాశుల్లో ఉండేటువంటి వాళ్ళు వాహనం కావాలి అని ఎన్నో ప్రయత్నాలు, ఎంతో లోపల ఆశ పెట్టుకొని నేను కొనుక్కోలేకపోతేనే అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసంలో కొనుక్కోవచ్చు. అంటే మనము ఈ మాసంలో కొంటున్నాము అంటే ఎవరు వాహనాలు లేని వాళ్ళే ఉంటారా, ఈ రాశి వాళ్ళు ఉండరు కదా, ఆల్రెడీ కార్లు బెంజ్ కార్లలో తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. పాపం కొనలేని వాళ్ళకి, ఎప్పటినుంచో అనుకుంటున్నటువంటి వాళ్లకు ఇది వర్తిస్తుంది, వస్తుంది కాక. ఏ ప్రయత్నం చేసినా కొంతవరకు అనుకూలమే ఉంటుంది కాక. ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కొంతవరకు అనుకూలాలు అనేటువంటివి ఉంటాయి. దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలిగి మేలు చేస్తాయి. దూరప్రయాణం చేస్తే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, దానివల్ల నష్టమేమి ఉండవు కానీ కొంతవరకు లాభసాటిగానే ఉంటుంది కాక. వస్త్రాలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వెండివి కానీ బంగారు కానీ ఇలాంటి ఆభరణాలు కొనుక్కోవటం అనేటువంటిది ఉంది. వీళ్ళు కొంటారు, తప్పకుండా తీసుకోగలుగుతారు. గృహమున శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు సంబంధించినటువంటివి మాట్లాడుకుంటారు. పుట్టినరోజులు చేసుకోవచ్చు,
ఇంకా పెళ్ళికి లేదంటే పెళ్ళికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చును, నిశ్చయితాంబూలాల విషయాలు మాట్లాడుకోవచ్చును, ఇలా అనేక రకాలుగా అనేక రంగాల్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చేసుకుంటారు. కాక ఆరోగ్య విషయమై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదో బాగాలేదు అని చెప్పి పోవడం వలన అరే నువ్వు వాడితే మంచిదయ్యా ఈ వారం రోజుల పాటు నెల రోజుల పాటు నీకు మేలు జరుగుతుంది అని ముందుగానే విషయం తెలుసుకున్నట్టు అవుతుంది. తద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం కూడా మేలు జరుగుతుంది. కాక ముందుగా నిర్ణయం తీసుకున్న దానివల్ల భాగస్వామ్య వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అనేటువంటివి బాగా అనుకూలిస్తాయి. వీళ్ళ ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉంటారనుకోండి, వీళ్ళే కాకుండా ఈ రాశి వాళ్ళు కాకుండా ఇంకోరితో ఇద్దరు కలిసి చేస్తుంటారు, వాళ్ళ మాటలు ఇదకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు కనుక తీసుకొని ముందుకు వెళితే వాళ్లకు మేలు చేయగలిగిన వాళ్ళు అవుతారు, వీళ్ళ జీవితానికి వీళ్ళు మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. గాక ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, గర్భవతులుగా ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి ఆ గర్భం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. సంతానపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుకూలించబడతాయి. సంతాన విషయాల్లో ఏవైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, వీళ్ళు పిల్లలను ఎక్కడికో పంపించాలనో లేకపోతే విదేశాలకు పంపాలనో లేకపోతే స్కూల్లో చేర్చాలనో సంతానానికి వివాహం చేయాలనో లేదా ఇంకేదన్నా వ్యాపారం పెట్టించాలి సంతానానికి అని అనుకోవడం కానీ ఇలా ఏదైనా కావచ్చు కాక అనుకూలవంతముగా ఉంటాయి వీళ్ళ. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి వివాదాలు ఏమైనా ఉంటే ఆ ఉన్నటువంటి వాళ్లకు తొలగిపోయే అవకాశం ఎక్కువ. ఆ వివాదాలు తొలగిపోయి మళ్ళీ అందరూ కలిసిపోయి కలిసికట్టుగా ఉండడము అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటుంది అండి ధనుసు రాశి వారికి? ఆరోగ్య సమస్యలు అంటూ ఏమి లేవు కానీ అమ్మ, ఒకసారి ఏదో చిన్న ఇబ్బంది అయి డాక్టర్ దగ్గరికి పోతే మీది ఇన్ని రోజులు వాడితే మంచిది అని ఇచ్చిన దానివల్ల ఆరోగ్యం మెరుగ్గా అవడం అనేది జరుగుతుంది. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు సహోద్యోగులతో ఏమైనా కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అవి ఉంటే అవన్నీ కూడా సర్దుబడుతాయి. అలాగే పై అధికారులతో ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా సర్దుబడి మామూలుగా ఉండే వివాదం పోగొట్టుకునేటువంటి విధముగా ఉంటుంది గాక. ఈ రాశి వాళ్లకు అన్ని రకాల యోగవంతముగానే ఉంది. పరిహారం అంటే ఏంటంటే, పరిహారము అంటే ఎవరైనా మామూలుగా ఏం చేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటమే పరిహారము. ఇంటి దేవుడికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళడం పరిహారం. ఆ విధంగా చేయాలి, అవి చేసుకోవటమే. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏవైనా ఇబ్బందులు ఉంటే దాని పరిష్కార మార్గం చేసుకోండి, మేలు జరుగుతుంది గాక. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.